అబ్బా దేవుడా, ఇన్నాళ్ళకు నా పడవాణి దేవుడా నువ్వు ఉన్నావు, అబ్బా నువ్వు ఉన్నావు. అరే అరే ఓ తాత, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్ట ఎగురుడేంది నవ్వుడేంది, పుసుక్కురా కాలు బెనికితే నిన్ను లేపేది అందుకు రామ గోస అవుతుంది. ఏ ఒక్క పిల్లగా, ఈ ఆనందం వల్ల నాకు కాలు అయినా రంజులేదు, చెయ్యి అయినా రంజులేదు. అంత ఆనంద పడవలసిన ముచ్చటేంది? ఇన్నేళ్లకు నా కళ నెరవేరింది, నా పంట వండింది. ఏమో పంట వండింది అంటున్నావు, ముసల్తనానికి కుసుమ గూడాలి అన్నట్టు కోరినో పోరన్నో గానవా? నీ పరస్కం పాములు ఎత్తుకోపోను, ఈ వయసులో పోరగాను కనుడేందో, ముసల్దానికి ఎరకైంది అనుకో ఇంట్లోకెళ్ళి నురికెత్తా. మరి ముచ్చటేందే, నీకు నువ్వే ముసిముసిగా నవ్వుకొని మురువ పడితే. ముగ్గురు పిల్లగాళ్ళ తండ్రిని నేను సర్పంచిగా నిలడబోతే చల్ ముగ్గురు పోరగాళ్ళ తండ్రిని నీకు అర్హత లేదన్నారు. ముగ్గురు వద్దు ఇద్దరు ముద్దని అప్పట్లనే సర్కారు చెప్పే, ఇంత రాజకీయం పిచ్చున్నోనివి ముగ్గురిని ఎట్లాగన్నావే? మానే ఇద్దరు కొడుకులు పుట్టిరు, పోరు కావాలని నా పిల్లను పోరు పెట్టింది. అవి గాఢ బోర్రబడ్డ, ఇన్ని రోజులు ఆగినా ఇవో ఇప్పుడు తలెత్తుకుని పోతున్నా. అప్పట్లో అంటే పదో పరకతోనో ఒడిచిపోయింది, ఇప్పుడు సర్పంచ్ గా నిలబడి తట్టుకుంటావా? మరి నీ కళ నెరవేరేందుకు వాడు ఒప్పుకుంటా? అడే ఓ బాలా, మీరు బరెండు దాపించడం నా వల్ల కాదు, వానికి సీసల కళ్ళు దాపిస్తా, సర్పంచిని చేస్తా. ఇరికే వాడు సర్పంచి అదే. అంటే తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రావు సార్ ఉండి ఢిల్లీలో సోనియా గాంధీ మేడం చక్రం నింపుతున్నట్ట ఎట్లా? బరాబరి పిల్లగా, మక్కికి మక్కి సేమ్ డిట్టో, అట్టనే చేయబోతున్నావు. నువ్వు నిలబెడదాం అనుకుంటున్నా సితగింది నరిచిగాడు మంచోడు కాదని ఆడోళ్ళే కాదు ఊరు ఊరంతా అంటారు అని గెలిపిస్తారంటవా? ఎందుకు గెలిపారో, ఇంటింటికి పోతా నర్సిగారి కోసం. నలుగురు కాళ్ళు కాదు 400 మంది కాళ్ళైనా మొక్తా నర్సిగారి నాయకుని చేస్తా. ఏడికైతే అడిగా వెనుక పోయే ముచ్చడే లేదు. మక్కజొన్న సీన్ల నక్క ఊల పెట్టినట్టు బాగానే ఉబ్బుతున్నావు గాని ఊర్లలో ఏమని ఒప్పించి ఓట్లాడుగుతావు? మంచిగా చెప్తున్నా, ఇను చెప్పు చెప్పు వింటున్నా. ఎవరి ఇళ్ళల్లో కర్మగాలు చచ్చిపోయారు అనుకో, మూడు వద్దరకు ఒక ఏట, మూడు కుండల కళ్ళు, తాగంత మందు. పథకం పేరు తాగాలే ఊగాలే, తాగాలే ఊగాలే. గదేం పథకమే, పేరే సక్కలేదు. ఆగ ఆగు, పురాగా చెప్పని చెప్పు చెప్పు. తలగోరు పెట్టినోనికి 2 జతల కొత్త బట్టలు, ఒక నీళ్ళ ట్యాంకర్, పాలోళ్ళందరికి సౌరల ఖర్చు, ఆడనే చేదు పాపించుడు. లోకంలో ఏడలేదే ఈసోడిది ఇంతగానమా? అంతేకాదు, దినాలకు 2 ఏటలు, 100 కిలోల చికెన్, ఊరోళ్ళంతా చేయగడుతారు కదా వాళ్ళందరికీ మందు. నేను పుట్టిన కాడ నుంచి ఇల్లే తాత ఈసోటి పథకాలు. అన్నో నువ్వు అన్నవు గాని మళ్ళీ ఇవ్వలతోనే అనేవు, ఇదంతా కాపీ కొడతారు, నా పని చేస్తారు. చీసి నేనెందుకంటనే, అది సరేగాని వార్డు మెంబర్లు ఎవరెవరికి ఇస్తావు? ముడత కళ్ళ మళ్ళీ గాని 1వ నంబర్గా నిలబెడతా. గురి అక్క, వాడు ఎప్పుడు దావుకుంటూనే ఉంటాడు కదరే. వాడైతేనే ఎప్పటికీ నాతోనే ఉంటాడు, చెప్పిన పని చేస్తాడు. మరి 2వ వార్డుకి ఎవరు పెడతావే? 2వ వార్డు మహిళా రిజర్వేషన్, మహిళా సంఘంలో ఓట్లన్నీ మనకే పడతాయి. ఇది ఒకటైతే వాజీవే అనిపిస్తున్నది, వాళ్ళ కోసం ఏం పథకాలు పెట్టావు? ప్రభుత్వం పావుల వడ్డిప్పిస్తుంది, గ్రామ పంచాయతీ నేను 10 రూపాయల వడ్డిప్పిస్తా. ఈ లెక్కన నీకు గట్టిగా కుదేతట్టున్నారు కదా ఓట్లు, 3వ వార్డు మెంబర్ ఇవ్వలే. 3వ వార్డు చంద్ర గాని చేద్దాం అనుకుంటున్నా. ఓ తాత, వాడిని గిట్లా పెట్టుకుంటే నిన్ను చంద్రశేఖర చేస్తాడు. ఓహో బలే లెస్స చెప్పినా పో, వాడు అందరు నాగం చేసినట్టు నన్ను నాగం చేయడు, ఊరు అంటేనే పానం, ఊరు ఇడిచిపోడు. అవు తాత, ఇదైతే వాజీవే, వాడు ఎప్పుడు ఊళ్ళోనే ఉంటాడు, ఊరేడువాడు. ఏదన్నా మీటింగ్ కానీ సాటింగ్ చేసినాం అనుకో, అందరికన్నా మొదలు వాడే వచ్చి కూర్చుంటాడు ముంగట, అందుకే వాడు నిలబెడుతున్నా. నీ ముచ్చడసా అలాగుండా, వాడు మెంబర్లను ఎవరినన్నా నిలబెట్టుకో గాని ఇంకా ఊరికేం చేస్తావో అది చెప్పు. బతుకమ్మ పండుగకు సర్కారు సీరియల్ ఇస్తలేదు, నేను మాత్రం 9 రోజులకు 9 సీరియల్ ఇస్తా, ఆ ఊరు నా ఇష్టం. నీ లెక్క మోడీ సార్ కు కూడా ఆలోచన వచ్చేదాన్ని లేదు కదా? వాళ్ళే నా పథకాలు చూసి నాకు సన్మానాలు చేసిపోవాలి. ఇంకా మరి దసరాకు మొగోళ్ళకి ఏం దావత్ ఉండదా? ఎందుకున్నది? అబ్బో ఇంటికి 2 కూర కుప్పలు, 1 ఫుల్ బాటిల్, మనిషికి జత బట్టలు ఇస్తా. మరి అడవిల్లలుంటే? వాళ్ళు లంగా జాకెట్లు అంటే లంగా జాకెట్లు, పంజాబీ డ్రెస్సులు అంటే పంజాబీ డ్రెస్సులు. ఇంకొకటి మర్చిపోయినా? అదేంటి, మన ఊరు ఊత్ పోరగాళ్ళకు చికెన్ అంటే చికెన్, మటన్ అంటే మటన్. పోరగాళ్ళ మీద చెడపానం పుట్టింది ఏంటి నీకు? పడి పోరగాళ్ళకు బలమైన తిని పెడితే వాళ్ళు అయ్యే వాళ్ళకి చెప్పి మనకే చెప్పిస్తారు ఓట్లన్నీ. నీ కమాలు ఖతర్నాక్గా ఉన్నది గాని అసలు ముచ్చట చెప్తలేవేమే? ఓహో మంచిగుందాయో, కడుకుందంతా నీవుగానే కట్టి, ఇక నాతోనే ఉన్నదే గోష్పిల్క.
నక్కదద్దులన్నీ నా దగ్గర ఉంటే తప్పించుకపాయరా తాంబేలు బుర్రా అన్నట్టు అన్ని చెప్పి ఉప సర్పంచ్ ఎవలకిస్తున్నావో చెప్తలేవేంది. నీ మనసు నా మీద లేదు, ఎన్నో పెట్టినావు, రామాయణమంతా ఇని రామునికి సీత ఏమైతుంది అన్నట్టు గట్లాడుతున్నావేందో. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఎలక్షన్లు ఎప్పుడో చెప్పనే లేదు, ఏతమని చెప్తేనే ఇంత ఆత్రమా? ఓ పిల్లగా పరస్కలాడుతున్నావా? నిజంగానే లేవా? నిజంగా చెప్పు. వేస్తామన్నారు గానీ ఎప్పుడో తెలియదు. ముందు మురిసినమ్మ పండుగ గుర్తెరగని అన్నట్టు ఇప్పుడు వాళ్ళందరిని ఎట్లా చేయాలి? ఓహో, ఏటో పోతున్నావు? మళ్ళా మందలు ఇచ్చినావు, బాణమ్మ ఎంత పని చేసినావు, మూడు సీసాలు తాగితే కానీ నాకు నిద్ర పడ్డది. ఏం చేయాలి? చూసిన అరులా, ఇటు తెలంగాణలో అటు ఏపీలా రెండు రాష్ట్రాలలో కూడా సర్పంచ్ ఎన్నికలు వస్తాయనగానే చాలా మంది ఇట్లనే గుసగుస పెట్టుకుంటున్నారట.